Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సంక్షేమ పాలన అంటే ఇది. ఈ ఒక్క ప్రాజెక్టుతో అక్కడ టీడీపీకి కష్టాలే. రాజకీయాల్లో ఎప్పుడు ఎలాంటి పరిణామం ఎదురవుతోందో చెప్పలేని పరిస్థితి. ప్రత్యర్థుల దూకుడుకు కళ్ళెం వేసేందుకు ఏ రాజకీయ పార్టీ అయినా పై ఎత్తులు వేస్తూనే ఉంటుంది. తనకు తిరుగు లేదని, తననే గెలిపిస్తారని భావించిన అనేక మంది నాయకులు కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి గత ఎన్నికల్లో చూశాం. ఇక ఇప్పుడు జగన్ సర్కార్ దూకుడుతో ఈ జాబితా మరింతగా పెరుగుతోంది. ఇలాంటి వారిలో గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు కూడా ఉన్నారని ఆయన అనుచరులే చెబుతున్నారు. గురజాల నియోజకవర్గంలో ఎక్కువగా రైతులు, రైతు కూలీలు ఉన్నారు. వీరికి వ్యవసాయమే ఆధారం. అయితే సాగునీరు ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో మాచర్ల నియోజకవర్గం పరిధిలోకి వచ్చే వరికపూడిశెల పూర్తి చేయడం ద్వారా ఎక్కువగా లబ్ధి పొందేది తామేనని, దానిని పూర్తి చేసేలా చూడాలని వినుకొండ గురజాల ఎమ్మెల్యేలను గతంలో ఇక్కడి రైతాంగం విన్నవించుకున్నారు. దీనిపై వారు కూడా కొంతమేర కృషి చేశారు. పార్టీ అధినేత చంద్రబాబుతో అప్పట్లో దీనిపై చర్చించారు. 2014 ఎన్నికల్లో ఇక్కడ పార్టీ తరఫున ఎరపతినేని శ్రీనివాసరావు కూడా వరికపూడిశెలను పూర్తి చేయించే భాగంలో తాను కూడా ముందుంటానని హామీ ఇచ్చారు. కానీ 2014-2018 వరకు ఎరపతినేని ఈ విషయాన్ని మర్చిపోయారు. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో చంద్రబాబుకు విన్నవించి దీనిని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ జీవో అయితే ఇప్పించారు తప్ప నిధుల విషయాన్ని మర్చిపోయారు. ఫలితంగా ప్రాజెక్టు మళ్ళీ ఎక్కడ గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. ఇక ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఎన్నికలు ముగిసిన తరువాత ఈ నియోజకవర్గాల్లో ప్రధాన డిమాండ్గా ఉన్న వరికపూడి శిలప జగన్ను కలిశారు. గతంలో జగన్ పాదయాత్ర చేసిన సమయంలోనూ ఇక్కడి ప్రజలు దీనిపై విన్నవించారు. ఈ మొత్తం పరిణామాల క్రమంలో ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలింది, నిధులు కేటాయించింది. ఫలితంగా ఇప్పుడు రైతులకు వైసీపీ చుక్కానిగా మారింది. నిజానికి టీడీపీకి కంచుకోటలుగా ఉన్న ఈ నియోజకవర్గాల్లో కీలకమైన ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా రైతాంగం మనసు దోచుకుంటే ఇక తమకు తిరుగు లేదని భావించిన వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా వేసిన అడుగులు ఫలిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. ఇది ఎరపతనేనికి ఫుల్గా మైనస్ అవుతుందని చెబుతున్నారు. వరికపూడిశెల వాస్తవానికి మాచర్ల నియోజకవర్గంలోనే ఉన్నా దీనికి దిగువ నియోజకవర్గంగా ఉన్న వినుకొండ గురజాల ప్రాంతాలు పూర్తిగా అభివృద్ధి చెందుతాయని, ఈ క్రెడిట్ అంతా వైసీపీకి దక్కుతుందని అంటున్నారు.